ప్రపంచానికి కొత్త గుబరుడు వచ్చేశాడు. ఫ్రెంచ్ లగ్జరీ కార్ ఎల్విఎంఎస్, అదే అండి లూయిస్ విటల్ మోట్ ఓసినీ అనే కంపెనీ సిఇఓ మేనేజర్ స్టేక్ హోల్డర్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సోమవారం ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. అమెజాన్ అధిపతి జెఫ్ బోజెస్ని 2వ స్థానంలో నెట్టేసి ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫోర్స్ రియల్ టైమ్ బిలినియర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్డ్ అతని కుటుంబ నికరుల ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలి అంటే 13,57,737 కోట్లపై మాటే. ఆ సంస్థ స్టాక్స్ $765 మిలియన్ మేర పెరగడంతో ఆర్నాల్డ్ కుటుంబ ఆస్తుల విలువ జెఫ్ బెజోస్ను మించిపోయాయి. ఎల్విఎంఎస్ బ్రాండ్ పేరు మీద విక్రయించే ఫెండి, కిష్నన్, డియోర్, గ్వెంచి మొదలైన వాటి నికర ఆస్తుల విలువ గత కొద్ది రోజుల్లో విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్నాల్డ్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దీంతో సోమవారం బెజోస్ను బెర్నాల్డ్ అధిగమించేశారు. 2వ స్థానంలో ఉన్న బెజోస్ ఆస్తుల విలువ $186 బిలియన్ కాగా 3వ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ $147.3 మిలియన్ చేరింది.